గౌరవ సభ్యురాలు శ్రీమతి పద్మదేవిరెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన సంతాప తీర్మానాన్ని బలపరుస్తూ మరి తీర్మానం మీద మాట్లాడవలసి వస్తుందని కలలు కూడా అనుకోలేదు. చాలా దురదృష్టకరం, చాలా బాధాకరం. గతంలో కూడా అనారోగ్యంతో హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ క్షేమంగా తిరిగి వచ్చిండ్రు, మళ్ళీ అట్లే వస్తారనుకున్నాం, కానీ వారి మరణ వార్త అందరినీ కూడా కృంగదీసింది. ముఖ్యంగా మరి సామాన్య రైతు కుటుంబంలో పుట్టినప్పటికీ కూడా మంచి అభ్యుదయ భావాలతో అంచెలంచెలుగా ఎదిగిన వ్యక్తి. అభ్యుదయ భావాలు ఆచరణలో పెట్టారు, కానీ రామలింగారెడ్డి గారు అలా కాకుండా ఆచరణలో చూపిన వ్యక్తి. దానికి నిదర్శనము మరి అప్పుడు వరకట్న దురాచారం రక్కసి కూరలు విప్పుతున్న సందర్భంలో తనే ఒక ఆదర్శ వ్యక్తిగా మారి సభా వివాహాన్ని గౌరవ కేసీఆర్ గారి కాలోజీ గారి సమక్షంలో మరి సభా వివాహాన్ని ఆచరించడం అనేది దానికి నిదర్శనంగా మనం భావించవచ్చు. మరి అనేక ప్రజా ఉద్యమాలలో ప్రజా సమస్యలను లేవనెత్తిన వ్యక్తిగా, పేరున్న వ్యక్తి కాకుండా ఒక విలేకరిగా, ఒక వృత్తిగా కాకుండా ఒక విలేకరిగా జర్నలిస్ట్గా ఉన్నట్టయితే అనేక సమస్యలను లేవనెత్తగలుగుతా, చాలామందికి న్యాయం చేయగలుగుతా అనే ఉద్దేశం కొద్దీ ఒక పత్రికలో మరి జాయిన్ అయి, ఉదయం పత్రికలో జాయిన్ అయిన వ్యక్తి. అంతేకాకుండా ఆ ఉదయం పత్రికలో కూడా పనిచేసినప్పుడు ఏ సమస్యనైనా లేవనెత్తితే ఆ రోజు అది బ్యానర్ ఐటమ్గా వచ్చేది, దాంతో చాలామంది అవగాహన కల్పించుకొని ఆ సమస్యకు పరిష్కరించే దిశ వైపు వెళ్ళేవాళ్ళు. మరి అలాంటి మంచి స్ఫూర్తితో రాసిన వ్యక్తిగా మంచి పేరుంది. అంతేకాకుండా జర్నలిస్టుల అప్పుడు రవాణా శాఖ మంత్రిగా మన గౌరవ కేసీఆర్ గారు ఉన్నప్పుడు జర్నలిస్టులకు ఉచితంగా బస్ పాసులు కూడా ఇప్పించిన వ్యక్తి. నాకు అన్నతో పరిచయం 2002లో సైకిల్ యాత్ర. గౌరవ అప్పటి ఉద్యమ నాయకుడు గౌరవ కేసీఆర్ గారు సిద్దిపేట నుండి వరంగల్ వరకు సైకిల్ యాత్ర పెట్టడం జరిగింది. ఆ సైకిల్ యాత్రలో గౌరవ కేసీఆర్ గారితో పాటు నేను కూడా పాల్గొన్నా. అప్పుడు ఆ పత్రికల్లో మరి ప్రచురించి నన్ను అభినందించిన వ్యక్తి రామలింగారెడ్డి గారు. అప్పుడు వార్తా విలేకరిగా ఉండిరి, అప్పుడు నాకు ఆ అన్నతో పరిచయం. తదనంతరము 2004లో మరి ఇద్దరం కూడా గౌరవ కేసీఆర్ గారి ఆశీస్సులతో శాసనసభ్యులుగా ఎన్నికై ఫస్ట్ మొట్టమొదట శాసనసభలో అడుగుపెట్టడం జరిగింది. దాంతో మరి ప్రతి ఉద్యమంలో కూడా ఒకే జిల్లా కావడం వల్ల ప్రతి ఉద్యమంలో కూడా రాస్తారోకలు కావచ్చు, ధర్నాలు కావచ్చు, పార్టీ ఏ పిలిపిస్తే ఆ పిలుపు మేరకు అందరం కూడా కలిసికట్టుగా సమన్వయంతోని దాన్ని విజయవంతం చేయడమే లక్ష్యంగా పనిచేసినాం. దాంట్లో రామలింగారెడ్డి గారు ముందుండేవారు. చాలా సమైక్యవాదులు సమైక్య ప్రభుత్వాలప్పుడు చాలా కేసులు పెట్టడము, అరెస్ట్ చేయడము, ఇబ్బంది పెట్టడము, ప్రలోభాలకు లోన్ చేయడము ఎవ్వి చేసినప్పటికీ కూడా దేనికి లొంగకుండా ఒక సందర్భంలో అయితే ప్రతి స్టేషన్ లో కూడా మా మీద కేసులు ఉండేది. ఏవన్గా రామలింగారెడ్డి గారు, ఏటుగా రామలింగారెడ్డి గారు చాలా కేసులను కూడా మరి ప్రతి పోలీస్ స్టేషన్ లో కూడా ఉన్న సందర్భాలు ఉన్నాయి. గౌరవ కేసీఆర్ గారి అప్పుడు నిరాహార దీక్ష సమయంలోనైతే ఆ నియంత్రణ ఇప్పటికీ కూడా అది గుర్తొస్తే మాకు భయాందోళన కలిగే సందర్భం అది. అయినప్పటికీ కూడా దాన్ని కూడా ఎదుర్కొన్న వ్యక్తిలో రామలింగారెడ్డి గారు ఒకరు. అంతేకాకుండా రైల్ రోకోలు వచ్చినప్పుడైతే రైల్ రోకో సందర్భంలో వడియారం, అక్కన్నపేట, మాసాయిపేట అవన్నీ కూడా కలిసి ఉంటాయి. రామలింగారెడ్డి గారికి నాకు కలిసి ఉన్న సందర్భాలు. ఆ రైల్ రోకో సందర్భంలో కేసులు ఎన్నో కేసులు పెట్టినప్పుడు ఫైన్ కట్టేసి ఆ కేసును తీసేయించుకుందామంటే ఒప్పుకోకుండా, తప్పు చేయలేదు ఎట్టి పరిస్థితుల్లో మనం దాన్ని కొట్లాడదామని చెప్పి రైల్ రోకో కేసులలో 4-5 సంవత్సరాల క్రితం మొన్న నేనైతే డిప్యూటీ స్పీకర్గా ఉన్నప్పుడు కూడా 2017 వరకు కూడా ఇద్దరం కూడా అక్విటల్ అయ్యేంత వరకు, ఆ కేసు అక్విటల్ అయ్యేంత వరకు కూడా తిరిగిన వ్యక్తి. అంటే ధైర్యంగా ఉండేవాడు, ఎట్టి పరిస్థితుల్లో తప్పు చేయలేదు కాబట్టి దేని కూడా వంగ లోన్ కాకూడదు అన్నట్టుగా చాలా ధైర్యంగా ఉండేవారు. మరి వారిని ఈరోజు మన మధ్య లేకపోవడం చాలా దురదృష్టకరం. 2008లో రాజీనామా చేసినప్పుడు ఒక్క మాట, కేసీఆర్ గారు ఒక్క మాట చెప్పంగానే తన పదవిని రాజీనామా చేసి మళ్ళీ ప్రజల మధ్యలో ఉండి ప్రజలందరితో మమేకమై పనిచేసి మళ్ళీ ప్రజా ఉద్యమ బాట పెట్టిన వ్యక్తి రామలింగారెడ్డి గారు. 2014 తర్వాత కూడా శాసనసభనిగా ఎన్నికైన తర్వాత మంచి హెల్దీ కాంపిటీషన్లో మెదక్ ఏ నియోజకవర్గం అభివృద్ధి అవుతుందో నాది కూడా కావాలనే ఒక మంచి సమన్వయంతో వెళ్ళినారు. ఒకటే జిల్లా కావడం, అదేవిధంగా సమైక్య జిల్లా అప్పుడు ఉండేది, తర్వాత జిల్లా వేరైనప్పటికీ కూడా 2 మండలాలు రామలింగన్నవి నా కాన్స్టిట్యున్సీకి వస్తాయి, నా జిల్లాకు వస్తాయి కాబట్టి ఆ సందర్భంలో ఆ 2 మండలాలను కూడా మరి అభివృద్ధి చేయడంలో మంచి సహకారంతో ముందుకెళ్లిన వ్యక్తి. అంతేకాకుండా మొన్న గౌరవ కేసీఆర్ గారు కొండపోచమ్మ సాగర్ ఇనాగ్రేషన్ చేసిన సందర్భంలో నన్ను రామలింగన్నను పిలిచి మీరు ఆ కాల్వలకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో ఒకసారి కాల్వ చుట్టూ తిరిగిరండి అంటే ఒక నెల అయితే చనిపోతాడనుకున్న సందర్భంలో, అంటే ఒక నెల అయితే హాస్పిటల్కి వెళ్తాడనే సందర్భంలో ఇద్దరం కూడా మంత్రి గారితో కలిసి దాదాపు 53 కిలోమీటర్లు ఆ కాల్వ వెంబడినే వెళ్ళడం జరిగింది. ఆ కాల్వ వెంబడిన జరిగిన సందర్భంలో కూడా చాలా
అక్కడ హార్డిల్స్ అక్కడ ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటే వాటిని కూడా మరి వెంట వెంటనే రాసుకొని మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురావడం జరుగుతూ ఉంది. అంటే ఈ ఇరిగేషన్ ద్వారా ఏదైతే మల్లన్న సాగర్ కొండపోచమ్మ సాగర్ ద్వారా నీళ్ళు వస్తే ఇంకా దుబ్బాక నియోజకవర్గం బాగుపడుతుందనే తపన రామలింగారెడ్డి గారిలో ఉండేది. దురదృష్టం ఆ పంట పొలాలను ఈ ఇరిగేషన్ ఏదైతే కొండపోచమ్మ సాగర్ నీళ్లను దుబ్బాక నియోజకవర్గానికి పూర్తిగా అందించే సందర్భం ఇది. అలాంటి సందర్భంలో రామలింగారెడ్డి గారు లేకపోవడము చాలా దురదృష్టకరం. తప్పకుండా భవిష్యత్తులో వాళ్ళ వారి ఆశయాన్ని కొనసాగిస్తూ ఆ నియోజకవర్గానికి గౌరవ ముఖ్యమంత్రి గారు పూర్తిగా ప్రతి ఎకరాన్ని కూడా సస్యశ్యామలం చేస్తారనే నమ్మకం రామలింగారెడ్డి గారిలో ఉండేది. దాన్ని తప్పకుండా భవిష్యత్తులో మరి కొనసాగిస్తారు కాబట్టి వారి ఆత్మశాంతి చేకూరుతుందని భావిస్తూ వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ జవహర్ రామలింగారెడ్డి గారు ముగిస్తున్నాను.